పొత్తు పేరుతో పవన్ టిడిపి పుట్టి ముంచుతారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడినా అందులో పరిపూర్ణమైన అస్పష్టత ఉంటుందని కొందరు అంటుంటే సరిగ్గా అదే మాటకు పూర్తి వ్యతిరేకమైన మాట రేపటి రోజున మాట్లాడతారని మరికొందరు ఎద్దేవా చేస్తున్నారు గతం సంగతి కాసేపు పక్కన పెడితే వారాహి యాత్రలో ఆయన సోమవారం ఇచ్చిన స్టేట్మెంట్లకు పూర్తి భిన్నంగా మంగళవారం చెప్పే మాటలు ఉంటాయని చెబుతూ ఉంటారు పవన్ కళ్యాణ్ మాత్రం ఆ విమర్శలకు మరింత బలం చేకూరుస్తూనే ముందుకు పోతున్నారు ఇందులో భాగంగా వారాహి యాత్రలో తాను సీఎం పదవి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు పవన్ దీంతో జన సైనికుల ఆనందానికి అవధులు లేవు ఎన్నికలలో గెలుస్తారా లేదా అన్న సంగతి కాసేపు పక్కన పెడితే కనీసం పవన్ మదిలో ఆలోచన ఉందని సంబరపడ్డారు మరుసటి రోజే టీడీపీ అనుకూల మీడియాగా ముద్రపడిన పత్రికలు పవన్ను ఇంటర్వ్యూ చేశాయి వెంటనే అబ్బే అలా ఏమీ లేదు సీఎం పోస్ట్ అంటే అదేమీ చిన్నది కాదు దానికి చాలా అనుభవం కావాలని చెప్పుకొచ్చారు తన ఫ్యాన్స్ ఆనందం కోసం అలా చెప్పానే తప్ప తనకు అలాంటి ఆలోచన లేదని జాగ్రత్తలు తీసుకున్నారు ఇదే క్రమంలో తాజాగా చేపడుతున్న నాలుగో విడత వారాహి యాత్రలో పెడన సభలో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చామని చెప్పిన పవన్ కళ్యాణ్ ముదినేపల్లికి వచ్చేసరికి మేము ఎన్డీఏకు దూరమని ఎవరు చెప్పారని గర్జించారు ఇది పవన్ మార్క్ స్పష్టమైన రాజకీయం నవ్విపోదురుగాక నాకేటి అనే స్థాయిలో పవన్ రాజకీయ ప్రకటనలు ఉంటుంటాయని అంటుంటారు ఆ సంగతి అలా ఉంటే ఏపీలో జగన్కి సంక్షేమంలో ఫుల్ మార్కులు పడ్డాయనేది తెలిసిన విషయమే కరోనా కష్టకాలంలో కూడా జగన్ తన సంక్షేమ పథకాల అమలులో వెనక్కి తగ్గలేదని చెబుతూ ఉంటారు అయితే టీడీపీ నేతలు మాత్రం జగన్ ప్రభుత్వ సొమ్మంతా పప్పు బెల్లాల్లా పంచి పెడుతున్నారని రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని చెప్పుకొచ్చారు అయితే ప్రజల మద్దతు ఆసక్తి మాత్రం జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలపై సానుకూలంగా ఉందని తేలడంతో తమ్ముళ్లు నాలుక కరుచుకున్నారు టీడీపీ నేతలు సైతం తాము అధికారంలోకి వస్తే జగన్ కంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తామని మాట మార్చారు నాలుకకు నరం ఉండదనే మాటను గుర్తు చేస్తున్నట్లుగా అన్నట్లు రాజమండ్రి మహానాడులో మినీ మేనిఫెస్టోను ప్రకటించారు ఆ మినీ మేనిఫెస్టోలో వైసీపీ పథకాలను కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ పథకాలను ఎక్స్టెండ్ చేశారనే కామెంట్లు వినిపించాయి ఆ స్థాయిలో టీడీపీ జాగ్రత్తలు తీసుకుని ఆ పార్టీ సంక్షేమానికి వ్యతిరేకం కాదని డ్యామేజ్ కంట్రోల్ కార్యక్రమానికి తెరలేపింది ఇంకెప్పుడు జగన్ సంక్షేమ పథకాలపై నోరు మెదపకుండా ఉంది ఈ క్రమంలో తాజాగా మైకందుకున్న పవన్ జగన్ సంక్షేమ పథకాలతో జనాలను సోమరులు చేస్తున్నారని బద్దఖస్తులను చేస్తున్నారని విమర్శించారు దీంతో టీడీపీ నేతలు షాక్ తిన్నారు ఇంతకాలం పవన్ ఏం మాట్లాడినా అది జనసేన ఖాతాలో మాత్రమే పడేది కాబట్టి టీడీపీ నేతలకు పెద్ద టెన్షన్ లేదు అయితే ఇప్పుడు పొత్తు ప్రకటించిన తరువాత వాటి ప్రభావం టీడీపీపై కూడా ఉంటుంది దీంతో ఏదో చేస్తాడని పొత్తు పెట్టుకుంటే ఉన్నది కూడా పోయేలా ఉందనే కామెంట్లు టీడీపీ నేతల నుంచి వినిపిస్తున్నాయి ఒకవైపు ఎన్డీఏ నుంచి వారికి చెప్పకుండానే బయటకు వచ్చారని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు మరోవైపు వైఎస్ఆర్ ని పవన్ విమర్శిస్తుండడం వల్ల కొన్ని వర్గాలకు టిడిపిని మరింత దూరం చేస్తున్నారని టెన్షన్ పడుతున్నారు తన యువగళం పాదయాత్రలో భాగంగా వైఎస్ఆర్ విగ్రహం కనిపిస్తే నారా లోకేష్ చేతులెత్తి దండం పెట్టిన సంగతి తెలిసిందే చంద్రబాబు కూడా వైఎస్ఆర్ ని విమర్శించడం మానేశారు ఈ నేపథ్యంలో పవన్ చేస్తున్న పాలిటిక్స్ వల్ల గతంలో జనసేన ఫలితాలే రేపు కూటమికి వస్తాయేమోననే కామెంట్లు వినిపిస్తున్నాయి దీంతో పవన్ టీడీపీ పాలిట వరమా శాపమా అనేది పెద్ద ప్రశ్న అనేది విశ్లేషకుల ప్రశ్నగా ఉంది